I greet you in the name of our Lord Savior Jesus Christ, and I welcome you to Zoom session today. ఈ రోజు మనము మరి అపోస్తుల కార్యం గురించి అపోస్తుల కార్యంలో మరి మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. We are going to discuss about third chapter of Acts. So మీ అందరూ కూడా మరి మీ బైబిల్స్ మీరు తెచ్చినట్లయితే మరి అపోస్తుల కార్యంలో మరి మూడవ అధ్యాయం గురించి మనం ధ్యానం చేసుకుందాం. నేను చదువుతున్నాను మొదటి వచనం నుంచి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమనుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ముంచుచూ వచ్చిరి. ఓకే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ఆల్రైట్, అకార్డింగ్ టు హీబ్రూ క్యాలెండర్ అండ్ హీబ్రూ టైమింగ్స్, ద డే ఆఫ్ హీబ్రూ స్టార్ట్స్ ఫ్రమ్ మార్నింగ్ ఎట్ 6 o'clock. వాళ్ళకి ఉదయం 6 గంటలకి డే స్టార్ట్ అవుతుంది. సో పగలు 3 గంటలు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ 3 o'clock ఇన్ ది ఆఫ్టర్నూన్. యాక్చువల్గా యూదులందరూ కూడా ఏం చేస్తారంటే వారి వారి దేవాలయాల్లో, అంటే సినగోగ్స్ అంటాము మనం ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పాలంటే సమాజ మందిరాలు. సో సమాజ మందిరాల్లో వాళ్ళు జామునకు ఒక మారుగా వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అంటే జాము అంటే 3 hours అనమాట. ఎవ్రీ 3 hours వాళ్ళు ఒక జాము అని వాళ్ళు భావిస్తారు. సో పగలు వాళ్ళకి 4 జాములు ఉంటాయి, అలాగే రాత్రి కూడా 4 జాములు ఉంటాయి. జాము అంటే 3 hours అనమాట. 6 to 9, 9 to 12, 12 to 3, 3 to 6 అగైన్. సో ఇదంతా కూడా వాళ్ళకి 4 జాములు. సో పగలు 4 జాములు ఉంటాయి, రాత్రి కూడా 4 జాములు ఉంటాయి. సో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా. ఈ దేవాలయము ఏ దేవాలయం అంటే జెరుబాబెలు చేత కట్టించబడినటువంటి దేవాలయము. దీనిని హేరోదు రాజు దాన్ని అలంకరించాడు, దాన్ని మోడరేట్ చేశాడు, దాన్ని రీమోడలింగ్ చేశాడు. లేకపోతే హేరోదు రాజు దాన్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా చేశాడు, బ్యూటిఫై చేశాడు అనమాట. ఎందుకంటే హేరోదు రాజు యాక్చువల్గా ఎదోమీయుడు. ఎదోమీయుడు అంటే ఎవరయ్యా అంటే యాసావు సంతతికి చెందినటువంటి వాడు. అతనికి అసలు ఇస్రాయేల్కి అతనికి ఏమాత్రం కూడా ఏమంటారు సంబంధం లేదు. కానీ అతను రోమిలతో క్లోజ్గా ఉండడం ద్వారా, కైసర్తో క్లోజ్గా ఉండడం ద్వారా అతనికి ఇస్రాయేల్ మీద రాజుగా ఉన్నటువంటి అవకాశం వచ్చింది, హేరోదుకి, హేరోదు వంశీయులందరికీ కూడా. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఉన్నటువంటి హేరోదు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత అదే పేరు మీద, అంటే హేరోదు అనేటువంటిది ఒక బిరుదు యాక్చువల్లీ. సో హేరోదు అగ్రిప్పా, హేరోదు అని ఇంకా వేరే అదర్ నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో హేరోడ్, సో హేరోడియన్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే వారిని ఫాలో అయ్యేటువంటి వారిని హేరోడియన్స్ అంటారు. మొత్తానికి ఈ హేరోదు ఏం చేశాడంటే యూదుల దగ్గర నుంచి మెప్పు పొందుకుందామని చెప్పేసి జెరుబాబెలు కట్టినటువంటి దేవాలయాన్ని యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్లో, అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య కాలంలో ఉన్న 400 సంవత్సరాల్లో యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి ఒక రోమా చక్రవర్తి యూదుల్ని భయంకరంగా హింసించి వారిని ఎంతగానో అమ్మి వేసి వారిని శ్రమలపాలు చేసిన తర్వాత వాళ్ళు యూదులు మరలా విజయం సాధించిన తర్వాత ఆయన పాడు చేసినటువంటి దేవాలయాన్ని హేరోదు బాగు చేయించాడు, హేరోదు బాగు చేయించాడు. అందుకే దాన్ని హేరోదు దేవాలయం అని కూడా పేరు పెట్టారు. కానీ వాస్తవానికి అది కాదు, మనకి యాక్చువల్లీ 3 దేవాలయాలు ఉన్నాయి. సొలొమోను దేవాలయం మొదటిది, రెండవది జెరుబాబెలు దేవాలయం, మూడోది ఏంటంటే శ్రమల కాలంలో కట్టబోయేటువంటి దేవాలయం. సరే, ఇప్పుడు మనకు అది టాపిక్ కాదు, ముందు మనము దీని గురించి తెలుసుకుందాం. సో అక్కడ శృంగారమును దేవాలయపు ద్వారమున
అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. అది అందుకే మీకు ఈ యొక్క హిస్టరీని మీకు చెప్పుకొచ్చాను అనమాట. శృంగారమును దేవాలయపు ద్వారము. వాస్తవానికి చాలా మంది అనుకుంటారు దేవాలయం పేరే శృంగారం అనుకుంటారు. దేవాలయం పేరు శృంగారం కాదు, దేవాలయమునకు పెట్టబడినటువంటి ఒక ద్వారము పేరు శృంగారమును దేవాలయం. ఓకే, అంటే చాలా అద్భుతంగా బ్యూటిఫుల్ గేట్ అని ఉంటుంది మనకి. ఆ ఇంగ్లీష్ లో చూస్తే మనకి ఏముంటది అంటే బ్యూటిఫుల్ గేట్, బ్యూటిఫుల్ గేట్ అని ఉంటుంది, ద గేట్ ఆఫ్ బ్యూటిఫుల్. సో అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడిచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమొట్టకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా. సో చాలా అద్భుతమైనటువంటి కార్యము మనము అపొస్తలుల గారి 3 అధ్యాయంలో చూస్తా ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కదా, నా యందు విశ్వసించిన వాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తాడు అని చెప్పి. అఫ్ కోర్స్ ఇది ఒక విధంగా గొప్ప కార్యమే. అంటే యేసుక్రీస్తు ప్రభువు చేయడం ఆయన నరావతారి వచ్చినటువంటి దేవుడు కనుక, ఆయన మానవావతారం ఉన్నటువంటి దేవుడు కనుక, ఆయనకి శక్తి ఉంది కనుక, మహిమ ఉంది కనుక, కనుక ఆయన మిరకల్స్ పర్ఫామ్ చేస్తాడు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యాజ్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఫాలోవర్ ఉన్నటువంటి ఇతను, అంటే పేతురు యోహాన్లు ఇద్దరు కూడా ఈ కార్యము చేయడం అనేటువంటిది, అంటే ఈ మిరకల్ పర్ఫామ్ చేయడం అనేటువంటిది చాలా ఆశ్చర్యం. వాస్తవానికి మీకు 2వ అధ్యాయంలో పైన మనం చూస్తే దేవుడు అపొస్తలుల ద్వారా అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయుచూ వచ్చెను, అందువల్ల అనేక మంది ఆకర్షించబడ్డారని, అనేక మంది భయం కలిగిందని రాయబడింది. అంటే ఏమేమి చేశాడు అనేటువంటిది మేబీ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో ఒక సంఘటన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది రియల్లీ గ్రేట్ మిరకల్. ఎందుకు గ్రేట్ మిరకల్ అంటే, ద ఇంపాక్ట్ ఆఫ్ ద మిరకల్ ఈజ్ సో గ్రేట్. ఎందుకంటే వీడు ఏదో మధ్యలో తన కాలు పోగొట్టుకున్నటువంటి వాడు కాదు. వాడు పుట్టినప్పటి నుంచి, అందుకే 2వ వచనంలో అలా ఉంది, ఏముందంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. సో వాడు పుట్టినప్పటి నుంచి, వాడుకి ఊహ వచ్చినప్పటి నుంచి, వారు అడుక్కోవడం అనేటువంటిది, భిక్షం ఎత్తుకోవడం అనేది ఏదైతే ఉందో అదంతా కూడా అదే సేమ్ ప్లేస్ లో ప్రతి దినము వాడు చేస్తూ ఉన్నాడు. అంటే వాడు ఆల్మోస్ట్ అందరికీ పరిచయమే. అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు, అక్కడికి వచ్చేటువంటి జనాంగము ఎవరైతే ఉన్నారో అందరికీ పరిచయమే. ఎందుకంటే వాడు ప్రతి దినము వాడిని చూస్తూనే ఉన్నారు కాబట్టి. సో వాడు రక్షించబడటం లేదా వాడు స్వస్థపరచబడటం అనేటువంటిది ఏదైతే ఉందో, దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఇంపాక్ట్. అంటే ఎంత గ్రేట్ ఇంపాక్ట్ అంటే అసలు అది నమ్మశక్యం కాదు. ఎందుకంటే వాడు ఏదో నటనాడినటువంటి వాడు కాదు. వాడు కుంటివాడు అనేటువంటిది అందరికి తెలిసిన జగమెరిగిన సత్యం అనేటువంటిది మనం అక్కడ తెలుసుకోవాలి. సో వాడు పేతురుని యోహాను దేవాలయంలో ప్రవేశించబోతున్నప్పుడు వాడు చూచి భిక్షం అడిగాడు అనమాట. అయ్యా, మీ దగ్గర ఉంటే నాకేమన్నా సహాయం చేయండి, భిక్షమేయండి అని చెప్పేసి పేతురుని యోహాను అడిగినప్పుడు పేతురు యోహాను వాడిని తేరు చూచి మా తట్టు చూడమనేది వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచారు. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. ఇక్కడ ది క్యారెక్టర్ ఆఫ్ పీటర్ చూడండి, ద క్యారెక్టర్ ఆఫ్ పీటర్ చూడండి. పెంతకోస్త దినము నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి మీదకి వచ్చినప్పుడు, అందులో అపొస్తలైనటువంటి పేతురు గారు ఆయన ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడటమే కాకుండా, నిజముగా అది దేవుని శక్తే, నిజముగా వీరు మారిన వారే, నిజముగా వారు ప్రకటించేటువంటి క్రీస్తు శక్తి కలిగినటువంటి వాడే, నిజముగా వారు అనుసరించేటువంటి క్రీస్తు బోధ ఏదైతే ఉందో అది నిజంగా శక్తి కలిగినటువంటిదే, అది మనం నమ్మి తీరాలి అనేటువంటిది ఇక్కడ రుజువు చేయడానికి దేవుడు వారి చేత చేసినటువంటి కార్యం ఇది. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక సెంటెన్స్ ఉంది, అదేంటంటే Greek seeks for wisdom, Hebrews seeks for miracle అని ఒక సెంటెన్స్ ఉంది. అదేంటంటే హెబ్రీలు మహత్కార్యములు అద్భుత కార్యములను చేయమని అడుగుతారంట. నువ్వు బోధకుడువా, అయితే ఒక అద్భుతం చేయి. నువ్వు ఒక దేవుడువా, అయితే అద్భుతం చేయి, అద్భుతం చేయి, అద్భుతం చేయి, అద్భుతం చేయి అంటారు వీళ్ళు.
వీళ్ళు ఎప్పుడు కూడా హీబ్రూస్ అందరూ కూడా హీబ్రూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా యూదు అందరూ కూడా అద్భుతాల మీద వాళ్ళ యొక్క దృష్టాంతం ఉంటుంది. బట్ గ్రీక్స్ అయితే విజ్డమ్, వాళ్ళు జ్ఞానం అడుగుతారనమాట. నీ దగ్గర నీకేం తెలుసు చెప్పు, నాకెంత తెలుసు, నీకేం తెలుసు, నీకేం తెలుసు అని అడుగుతారు. సో గ్రీక్స్ సీక్స్ ఫర్ విజ్డమ్, హీబ్రూస్ సీక్స్ ఫర్ మిరకల్. సో ఇక్కడ ఒక అద్భుత కార్యము జరిగింది అంటే ఇప్పుడు మీరు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. అనేక మంది ఆకర్షించబడతారు, అనేక మంది ఫాలో అవుతారు, ఎందుకంటే అద్భుతం జరిగింది కదా. సో అద్భుతాలు ఎవరు చేయగలరు? ఓన్లీ దేవుడు మాత్రమే చేయగలరు, అది వాళ్ళకి మాత్రమే తెలుసు. సో వాళ్ళు దే బిలీవ్ ఇన్ మిరకల్స్ బికాస్ దే హ్యావ్ బిలీవ్డ్ ఇన్ మోసెస్, బికాస్ మోసెస్ డిడ్ మిరకల్స్. మోషే చాలా మిరకల్స్ చేశాడు, ఎలైజా అంటే ఏలియా మిరకల్స్ చేశాడు, ఎలిషా మిరకల్స్ చేశాడు, మిరకల్స్ అంటే అద్భుతాలు చేశారు వీళ్ళు. సో వాళ్ళ దృష్టిలో ఎవరైనా అద్భుతాలు చేస్తున్నారంటే వాళ్ళ గొప్ప ప్రవక్తన అర్థం, చాలా గొప్ప ప్రవక్తన అర్థం. ఏదో ప్రవచనం ప్రవచించడం కాదు, కానీ మిరకల్స్ చేస్తారంటే చాలా గొప్ప ప్రవక్తన అర్థం. సో ఆ విధంగా ఈ యూనో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పేదరు యోహన్లు క్రీస్తు శక్తి ద్వారా మరి మిరకల్స్ చేయడం మొదలు పెట్టారు. అందులో మనం ఇప్పుడు ఈ విషయాన్ని చూస్తా ఉన్నాం. సో వాళ్ళు ఏమన్నారంటే మా తట్టు తేరి చూడమని చెప్పిరి. లుక్ ఎట్ మీ లుక్ ఎట్ అస్ మమ్మల్ని చూడండి, మమ్మల్ని చూడు, నువ్వు నన్ను చూడు అని చెప్పి పేతురుడు అడిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే వాట్ ఈజ్ ఈ టాకింగ్ అబౌట్ ఈజ్ ఈ టాకింగ్ అబౌట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నాడా? వినండి ఒక విషయం చెప్తాను. ఎస్ ఇట్ ఈస్ ట్రూ దాట్ గాడ్స్ పీపుల్ దే హ్యావ్ పవర్ ఇన్ దేర్ ఐ. దేవుని ప్రజలకు వారి కళ్ళల్లో అలాంటి ఆత్మశక్తి ఉంటుందండి, నిజం ఆత్మశక్తి ఉంటుంది. వాళ్ళు చూచి అవగాహన చేసుకోవడమే కాకుండా, వివేచించడమే కాకుండా సృష్టిని పరిపాలించేటువంటి శక్తి దేవుడు మొట్టమొదటి మానవుడికి ఎలా అయితే ఇచ్చాడో అలాగే మనకు కూడా ఇచ్చినటువంటి, మనం ఎప్పుడైతే నమ్ముతామో విశ్వసిస్తామో అప్పుడు మన చూపు ద్వారా, మన దృష్టి ద్వారా మన ఎదుటినటువంటి వారు కూడా శక్తి పొందుతారు. ఇది 100% వాస్తవం, ఇది మనం నమ్మి తీరాల్సిందే. యూ హ్యావ్ టు బిలీవ్ దాట్ బికాస్ వీ బిల్డ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ ద పర్సన్ హూ ఇస్ హెడ్ ఆఫ్ అస్. ఓకే, అందుకే మనము ప్రసంగాలు చెప్పేటప్పుడు కూడా హోమిలిటిక్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్లో ఏముంటుందంటే ఐ సైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ స్టాండ్ అప్ ఇన్ బిఫోర్ ద పుల్పిట్, లుక్ ఎట్ ద పీపుల్ ఇన్ దేర్ ఐస్, వాళ్ళ యొక్క కళ్ళల్లో చూసి మాట్లాడు. ఎందుకంటే బికాస్ యూఆర్ స్పీకింగ్ కాన్ఫిడెన్స్లీ, యూ కాన్ఫిడెంట్లీ యూఆర్ స్పీకింగ్ ద ట్రూత్. సో యూఆర్ స్పీకింగ్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క శక్తివంతమైనటువంటి మాటను నువ్వు ప్రకటిస్తున్నావు కాబట్టి నువ్వు వారి కళ్ళల్లో చూసి నువ్వు చెప్పినట్లయితే ఖచ్చితంగా వారికి దేవుని శక్తి అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవడం అనేటువంటి ఉంటుంది. నేనేమి అక్కడ ఒక మాయాజలం గురించి నేను మాట్లాడడం లేదు, బట్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. సో హీ సెడ్ లుక్ ఎట్ మీ, మమ్మల్ని చూడు, నన్ను చూడు అని చెప్పాడు. ఆ తర్వాత వాడు వారి యొక్క ఏమైనా దొరుకునేమునని కనిపెట్టుచుండగా, సో యూజువల్లీ ఒక బెగ్గర్ ఏ విధంగా అయితే తన మనసులో ఒక ఏమంటారంటే ఏమైనా దొరుకుతుందేమో అని ఆశిస్తారో, అట్లాగే వీళ్ళు కూడా మనం చాలాసార్లు మనము పర్స్ తీసి ఒక బెగ్గర్కి మనం దానం చేస్తున్నాం అనుకోండి, వాడు మన చేతంకే చూస్తాడు. ఎందుకని, వీడు 10 రూపాయలు ఇస్తున్నాడా, 5 రూపాయలు ఇస్తున్నాడా, రూపాయి ఇస్తున్నాడా, 100 రూపాయలు ఇస్తున్నాడా, 50 రూపాయలు ఇస్తున్నాడా చూస్తాడు. ద సేమ్ ఇది ఈ బజాల్స్ లుకింగ్ ఎద్దాం, ఏమైనా దొరుకునేమో నన్ను చూస్తూ ఉన్నాడు, లక్ష్యం పెట్టాడు. అంతట పేతురు అన్నాడు కదా, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తును నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. సి అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ ద పవర్ ఆఫ్ గాడ్ త్రూ ద ఐస్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ త్రూ ద హ్యాండ్. ఇట్ వాజ్ ద టచ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇట్ వాజ్ ద టచ్ ఆఫ్ గాడ్, ఇట్ వాజ్ ద టచ్ ఆఫ్ ద గాడ్స్ పీపుల్. ఈస్ దట్ డూ యూ థింక్ ఇట్ ఇస్ దేర్ ఇస్ అ పవర్ ఇన్ ద టచ్ ఆఫ్ గాడ్స్ పీపుల్? ఎస్ డెఫినెట్లీ, దేవుని దాసులు యొక్క టచ్ లో ఒక శక్తి ఉందా అంటే ఎస్ డెఫినెట్లీ ఉంది. ఈవెన్ టచ్ చేయకుండా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎస్ ఐ అగ్రీ విత్ దాట్. బట్ ఈవెన్ దెన్ అయినప్పటికీ కూడా దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు అంటే ఈవెన్ బై టచ్ కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. నాకు మా మా
అంకుల్ యాక్టర్స్ అంకుల్ ఒకసారి నాకు విషయం చెప్పారు, దేవుడు తనకి స్వస్థవరం ఇచ్చారు. ఆయన ఒకసారి ఒక గెస్ట్ ని కలవడానికి వెళ్ళి, ఏదో హోటల్లో అనుకుంటా, గెస్ట్ ని కలవడానికి వెళ్ళి ఆయన చేత్తో సమ్ గ్లాస్ ఆఫ్ వాటర్ సంథింగ్ ఏదో సమ్ వస్తువు ఏదో వస్తువు ఆయన చేత్తో తన ఎదుటిన్న వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి ఆ వ్యాధి ఏదైతే ఉందో అందులోంచి ఆయన విడుదల పొందినట్లు తనకు తాను గ్రహించి, అంటే మనకు రక్తస్రావం గల స్త్రీ తనకు తాను ఏ విధంగా గ్రహించిందో అలా తనకు తాను గ్రహించి హీ టెస్టిఫైడ్. ఆయన టెస్టిఫై చేశాడంట, యునో బ్రదర్ యాకర్స్, యునో ఐ వాస్ హీల్డ్ బై యువర్ టచ్. అఫ్కోర్స్ అసలు అంకుల్ ప్రేయర్ చేయలే అక్కడ, అక్కడ ఆయన ప్రార్థన చేయడం కానీ మోకరించడం కానీ కన్నీరు అట్లాగే ఏం చేయలేదు. బట్ ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ టచ్ బై ద హోలీ స్పిరిట్. సి ఇట్ హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్. లుక్ ఎట్ ద ఉమెన్. మనం చూస్తే ఎవరు రక్తస్రావం గల స్త్రీని చూస్తే ఆమె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రమేయం లేకుండానే, ఎటువంటి రిక్వెస్ట్ లేకుండానే చాటుగా వెళ్ళి దొంగచాటుకు వెళ్ళి ఆవిడ పట్టుకున్నా కానీ ఆవిడ విశ్వాసం కలిగి స్వస్థపరచబడిందంటే దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ బై ద టచ్ ఆఫ్ ద గాడ్స్ పీపుల్. ఎస్, డెఫినెట్లీ దేర్ ఇస్ అ పవర్ ఇన్ గాడ్స్ పీపుల్స్ ఐ, దేర్ ఇస్ అ పవర్ ఇన్ గాడ్స్ పీపుల్స్ టచ్. యూ రియల్లీ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. అందుకే చాలా మంది మా మీద చేయబెట్టండి అని చాలా మంది చేయలు పెట్టుకుంటూ ఉంటారు. చేయి పెట్టకపోయినా శ్వాస జరుగుద్ది, ఐ అగ్రీ విత్ దట్. బట్ స్టిల్ దేర్ ఇస్ అ పవర్ ఇన్ గాడ్స్ టచ్. యు నో మెనీ టైమ్స్ వీ ఎక్స్పీరియన్స్డ్, నాకు నేనుగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ మామ్, యూనో మామ్ అండ్ డాడ్, యూ నో వెన్ ఎవర్ దే, మేము ఎప్పుడైతే ఏమంటారు రాత్రి సమయాల్లో మేము ఎప్పుడైనా చీకటి శక్తుల ద్వారా భయపడి మేమైనా అలాంటి సమయాల్లో మమ్మీ కానీ డాడీ కానీ వచ్చి మా తల్లిదండ్రులు వచ్చి మా మీద చేయించి వాళ్ళు ప్రేయర్ చేస్తే మాకు ఎంత రిలాక్స్, ఎంత కంఫర్ట్, ఎంత గ్రేట్ టచ్ అంటే అది. ఐ రియలీ టెల్ యూ, వీ స్లీప్ వెల్, వెరీ పీస్ఫుల్లీ. వీ రియలీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ లైక్ దట్. నేను కానీ అక్క కానీ తమ్ముడు కానీ ఈవెన్ మా పిల్లలు కూడా అండ్ విశ్వాసంలో చాలా మంది అని చాలా మంది పిల్లలు కూడా. దేర్స్ అ పవర్ ఇన్ ద టచ్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, దేర్స్ అ పవర్ ఇన్ ద టచ్ ఆఫ్ గాడ్స్ పీపుల్. సో ఇక్కడ కూడా ఆయన లేచి నడవమని చెప్పి అతని చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. హీ పుల్డ్ హిమ్ టు స్టాండ్, లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను. బహుశా ఇతను ఒక మనం ఇప్పుడు భాషలో చెప్పాలంటే పోలియో వచ్చినటువంటి వాడు అని చెప్పవచ్చు. అంటే కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేడు, ఎందుకంటే తన యొక్క పాదముల్లో చీలమండలంలో బలం లేదు. బికాస్ హీ మైట్ హ్యాడ్ పోలియో వచ్చిన వాడై ఉండొచ్చు. అందుకే మనం ఇక్కడ అది క్లియర్గా చూస్తున్నాం, ఆ జబ్బు విషయం అనేది క్లియర్గా చూస్తున్నాం. ఏంటంటే పాదములను చీలమండలంను బలం పొందెను, వాడు దిగ్గున లేచి నడిచెను. ఇట్ మైట్ బి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ దిస్ పర్సన్ హూ ఈస్ వాకింగ్ విత్ గాడ్ విత్ ద డిజైపుల్స్, లేదంటే అపోస్తులతో మొట్టమొదటిగా నడుస్తూ తన గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ను పొందాడు ఈ యొక్క పుట్టి కుంటివాడు. సో వాడు దిక్కున లేచి నడిచాను, నడిచుచు గంతులు వేయచు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. లుక్ ఎట్ దట్ అమేజింగ్ మిరకల్ దట్ వాట్ హ్యాపెన్. వాడు నడుచుచు గంతులు వేయచు, దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. ఎంత ఆశ్చర్యకరం అంటే, ఇట్ మైట్ బి పోలియో దట్ హీ వాస్ హీల్డ్ ఆఫ్ కంప్లీట్లీ. సో హీ హ్యాడ్ లెగ్స్, అతనికి లెగ్స్ ఉన్నాయి కానీ పని చేయని లెగ్స్ అనమాట, డేక్కుంటే వెళ్ళే లెగ్స్. తనైతే తనకు తనకు నడవలేడు ఏమాత్రం కూడా. తన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఎప్పుడు కూడా తన పాదమును నేల మీద ఊపి తనకు తనగా స్వయంగా నించిన వాడు కాదు. అలాంటి వాడు నడుచుచు గంతులు వేయచ్చు అంట, హీ వాజ్ జంపింగ్. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్, వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిరకల్ ఇట్ ఈస్, వాట్ ఎ గ్రేట్ టెస్టిమనీ ఇట్ ఈస్. సో దే వర్ ఆల్ సో హ్యాపీ అబౌట్ దట్. అండ్ ప్రజలందరూ చూచి
సంతోషించి ప్రజలందరూ చూచి ఆశ్చర్యపడ్డారంట. దేవర్ అడ్మైర్డ్ దేవర్ స్టండ్ ఆఫ్ దట్ వండర్ఫుల్ మిరకల్. అరే రోజు మనం ఇన్ని చూస్తున్నాం కదా, వీడికి రోజు నేను వీడికి నేను దానమిస్తా కదా. సో ఎంత అద్భుతమైన కార్యం ఇది, ఎంత అద్భుతమైన కార్యం ఇది అంటూ వారందరూ కూడా చాలా అమేజ్ గా ఫీల్ అయిపోయి వారు దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. శృంగారమున దేవాలయపు ద్వారమున భిక్షము కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి అంటే దే వర్ సో హ్యాపీ అండ్ ఆల్సో స్టండ్. వాళ్ళు చాలా ఇదైపోయారు అనమాట. ఏంటి వీడు స్వస్థపడడం ఏంటి, వీడిని మనం ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి వీడు ఇక్కడే అడుక్కుంటున్నాడు కదా, వీడు స్వస్థపరచబడడం ఏంటి, వాట్ ఎ వండర్ఫుల్ మిరకల్ ఇట్ ఈస్ అని చెప్పి చాలా మంది అడ్మైర్ అయ్యారు. చాలా మంది యూనో స్టన్ అయిపోయారు, చాలా మంది పరవశించిపోయారు. ఆ విషయాన్ని మనం చూస్తాను. వాడు పేతురుని యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనుదను మంటపములో ఉన్న వారిద్దుకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. సో సొలొమోను అనేటువంటి సొలొమోను గారి మంటపము అనేటువంటిది ఒక మంటపం ఉంటే ఆ మంటపము దగ్గరికి గుంపుగా అందరూ కూడా పరిగెత్తుకుని వచ్చారంట. ఎందుకని, ఈయన్ని చూడాలని. ఇప్పుడు వీడు ఏమైపోయాడంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు. వీడు ఏమైపోయాడంటే గ్రేట్ సెలబ్రిటీ అయిపోయాడు వెంటనే. ఎందుకంటే ఇంకా ఏముంది, అందరూ వాడిని చూడటానికి నిజమా ఆడు స్వస్థపరచబడ్డాడు, గంతులు ఎత్తున్నాడు, నిజమా ఆడు చూడాలి, ఆయన చూడాలని పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నారు. అయితే వీడైతే పేతురుని యోహాను పట్టుకొని ఉన్నట్లుగా, వారితో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో 12వ వచనంలో పేతురు గారు టెస్టిఫై చేస్తూ అంటాడు కదా, పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలారా మీరు దీని విషయం ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు చేరు చూచున్నారు, వై ఆర్ యూ అడ్మైర్డ్ ఆఫ్ అస్, వై ఆర్ యూ స్టండ్ ఆఫ్ అస్, వై ఆర్ యూ లుకింగ్ అట్ అస్, మాది కాదు శక్తి అంతా కూడా. అంటే ఇక్కడ మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారిని మరలా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే చూపించాలనుకుంటున్నాడు, రాజుగా చూపించాలనుకుంటున్నాడు, దేవుడుగా నిరూపించాలనుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు కదా, ఇది మా సొంత శక్తి కాదు, ఇది మా సొంత బలం కాదు, ఇది మాకు సంబంధించిన ఘనత కాదు, ఇది దేవుని చేత అప్పగించబడింది అని చెప్పేసేసి చెప్తా ఉన్నాడు. మళ్ళీ అపొస్తలుడైన పేతురు గారు దీన్నే ఏమంటారంటే ఒక సాక్ష్యంగా తీసుకొని ఇక ఆయన మళ్ళీ ప్రసంగం మొదలు పెట్టాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు, మన సేవకుడైన తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన్ను అప్పగించి తరి పిలాతు ఆయన్ని విడుదల చేయని ఉద్దేశించను, కానీ మీరు ఆయన సిలువు వేయించి తరి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషునికి మీరు అనుగ్రహింపమని అడిగితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి, గాని దేవుడు ఆయన మృతుల్లోని లేపెను, అందుకు మేము సాక్షులము. సో ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఒక మిరకల్ ద్వారా చక్కని సువార్తను ప్రకటించాడు పేతురు గారు. సో ఇట్స్ రియల్లీ అమేజింగ్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే. సో శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద మరి కుంటివాడు రక్షణ పొందడం, వాడు ముఖ్యంగా స్వస్థత పొందడం అనేటువంటిది చాలా అద్భుతమైన కార్యము దేవుడు చేశాడు. అందుని బట్టి అనేక మంది ఆకర్షించబడ్డారు, చాలా మంది దేవుని విశ్వసించారు, యేసుక్రీస్తుని అంగీకరించారు. అయితే కొంతమంది వాడిని చంపాలనుకున్నారు. వాడు ఎట్లా స్వస్థ పొందాడో, వాడిని ఇంట్రాగేట్ చేశారు, అవన్నీ మనం నెక్స్ట్ వీక్ లో చూద్దాము. అంటే ఏం జరిగింది అనే విషయం మనం నెక్స్ట్ వీక్ లో చూద్దాం. బట్ ఇక్కడ దాకైతే మరి ఈ వారము మరి మీరు విని ఆశించబడ్డారని నమ్ముతున్నాను. సో ప్లీజ్ డూ జాయిన్ ఎవ్రీ టైమ్ అండ్ బీ బ్లెస్డ్. అండ్ సో ఈరోజు మరి మనం ఏం నేర్చుకున్నామంటే, మన విశ్వాసం ద్వారా కూడా దేవుడు ఇతరుల జీవితాల్లో కార్యములు చేస్తాడు, మన విశ్వాసం ద్వారా కూడా దేవుడు అనేక మంది స్వస్థపరుస్తాడు. దైవ సేవకుని యొక్క నోటిలో, దైవ సేవకుని యొక్క కంటిలో, దైవ సేవకుని యొక్క హస్తములో దేవుని యొక్క శక్తి ఉంటుంది అనేది మనం నమ్మి తీరాలి. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి సత్యాలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ సెషన్. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ హావ్ అ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. మమ్మీ ఉన్నారా?
Abraham, can you unmute your mic? All right. Okay, no problem. okay. Amma, pradhan. Later, sir. Later? All right. Okay. You're there in your home. Huh? All right. Okay. Mummy, dekhi runna re unko. All right. తండ్రి నీ కొన్నాళ్ళు తెలియజేస్తా ఉన్నాం మీ యొక్క సాయంత్రకాల సమయంలో నీ యొక్క మాటల నుంచి మేము ఉండడానికి ఎంత గొప్ప కార్యం చేశామైనా నిజమే ప్రభా మరి ఆ యొక్క మొదటి శతాబ్దంలో మరి నీ శిష్యులను ఆయన అపోస్తులను ఉపయోగించుకొని అద్భుతమైన కార్యములు చేసి వారిని ఎంతగానో నువ్వు ఆయా ప్రభా బలపరిచి ప్రభా మరి వారి చేత ఎన్నో అద్భుతమైన కార్యములు జరిగించి అనేక మంది నీ చెంతకు ఆకర్షించిన ఆయన మరి సంఘం విస్తరించడానికి అది బలపరచబడడానికి ఎంతో గొప్ప కార్యం చేశావు అందుబాటు నీకు స్తోత్రం తెలియజేస్తా ఉన్నాం అయ్యా మీరు ప్రతి బుధవారము అట్లాగే ప్రతి శనివారం మేము 8:00 కి జూమ్ సెషన్ లో మరి కూడుకుంటుండగా మేము అపోస్తల కార్యం నుంచి అనేకమైన గొప్ప సంగతులు మేము వినబోచుండగా వింటూ ఉండగా తండ్రి మా హృదయములను అయ్యా మీరు బలపరిచి అనేకమైన గొప్ప సంగతులు మేము తెలుసుకుని ఎందు మేము ఇంకను కూడా ప్రభా మరి విశ్వాసంలో స్థిరులుగా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి తండ్రి మీరు ఆకలి చాలా దగ్గరగా ఉంది ఆయన మీరు ఆకలి ఎత్తబడేటువంటి గొప్ప అవకాశం మా అందరికీ దయచేసి నీ కొన్నాళ్ళు తెలియజేస్తా ఉన్నాం ఇంకా రక్షణ పొందినటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాయన నువ్వు శక్తిమంతుడు అని నువ్వు గొప్ప దేవుడు అని సకల సృష్టికి అధికారం అని నువ్వు గొప్ప రక్షణ ఇచ్చేటువంటి వాడు అని విశ్వసించి ప్రభా మరి ప్రభా శారీరక స్వస్థత కంటే ముందుగా ఆత్మీయ స్వస్థత పొంది ప్రతి ఒక్కరము కూడా తండ్రి నీ సన్నిధిలో ఎదగడానికి కృప చూపించి బలపరచమని మెచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు స్తోత్రము తెలియజేస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామను అడుగు చూడు కొంచెం పొందుకుని నాము తండ్రి ఆమేన్ ఆమేన్. Andariki vannalu, thank you so much for joining us. God bless you all.